జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఇప్పుడు జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టని తెలిపారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఐఎన్డీఐఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న ఆయన రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడితో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు నవంబర్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఐదు కలిసి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఈ ఐదు రాష్ట్రాల్లో విజయాలు రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రి కావడానికి ఇది మొదటి మెట్టు అని చెప్పి మనం చేస్తున్నాం మిత్రులారా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది వచ్చే మేలో మరో 5-6 నెలల్లో భారతదేశ స్థాయిలో ఇండియా అలయన్స్ లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి చాలా స్పష్టంగానే మనం చేస్తున్నాం